హలో, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనం ప్రీవియస్గా ఇంగ్లీష్ నేర్చుకుందామని ఒక సెషన్ స్టార్ట్ చేసాం కదా, అలా 2 వీడియోస్ ఆల్రెడీ చేసాం కదా. ఇది మన థర్డ్ వీడియో. థర్డ్ వీడియోలో ఏంటి, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు ఇంగ్లీష్ ఎందుకు, అసలు ఇంపార్టెంటా కాదా, ఎలా నేర్చుకోవాలి ఇంగ్లీష్, ఇది మన థర్డ్ వీడియోలో మనం నేర్చుకుందాము. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, లైక్ అసలు ఇంగ్లీష్ ఇంపార్టెంటా కాదా తెలుసుకోవాలి కదా మనం, అదన్నీ ఎలా తెలుసుకుందాం ఈ వీడియోలో చూద్దాం మనం. ఫస్ట్ అసలు ఇంగ్లీష్ హౌ టు లెర్న్, వై టు లెర్న్, ఈజ్ గ్రామర్ ఇంపార్టెంట్. ఇవాళ నేను ఈ 3 క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీకు ఒక గోల్డెన్ రూల్ అనేది చెప్పబోతున్నాను. ఆ గోల్డెన్ రూల్ ఏంటి అంటే LSRW. ఇది ఒక గోల్డెన్ రూల్, దీని గురించి కూడా మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వై టు లెర్న్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అనేది బేసిక్ క్వశ్చన్. మనం ఇండియన్స్ రైట్, మనకి మన లాంగ్వేజెస్ ఉంటాయి, ఓన్ లాంగ్వేజెస్, వీ ఆల్రెడీ నో, మనందరికీ తెలుసు ఇండియాలో చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయని. బట్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఇంగ్లీషే ఎందుకు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అందరు ఎందుకు అంత చేస్తున్నారు అని. రైట్, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఇండియా నుంచి వేరే కంట్రీ ట్రావెల్ చేయాలి అనుకుంటే, నాట్ ఓన్లీ కంట్రీ, వితిన్ ఇండియా కూడా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే, సమ్ బేసిక్ ఇంగ్లీష్ మనకి కనుక తెలిసి ఉంటే, చిన్న చిన్న ఫ్రేజెస్ మాత్రమే, పెద్ద పెద్ద వర్డ్స్ మీరు గ్రామర్ వాడేసి పెద్ద పెద్ద పారాలు మాట్లాడాలని చెప్పట్లేదు, చిన్న చిన్న ఫ్రేజెస్ కనుక మనకు తెలిసి ఉంటే వీ కెన్ సర్వైవ్. అంటే ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతాం. కొంచెం బేసిక్ ఇంగ్లీష్, చిన్ని 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 ఫ్రేజెస్ నేర్చుకుంటే వీ కెన్ సర్వైవ్. ఎక్కడికి వెళ్ళినా కూడా వీ కెన్ సర్వైవ్ విత్ దట్ బేసిక్ ఇంగ్లీష్. మనకు కనుక బేసిక్ ఇంగ్లీష్ ఉన్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా, లైక్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళినా, విత్ ఇన్ ఇండియా. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అవన్నీ మనకు వచ్చి ఉండాలని రూల్ లేదు కదా. సో మనకు అలా అన్ని లాంగ్వేజెస్ రానప్పుడు వీ నీడ్ టు స్పీక్ సమ్ లాంగ్వేజ్. వాళ్ళతో వెళ్ళి వేరే స్టేట్ వెళ్ళి వేరే లాంగ్వేజ్ మాట్లాడాలి అనుకుంటాం, మనకు ఆ లాంగ్వేజ్ రాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మనకు వచ్చిన ఇంగ్లీష్ రైట్, మనకు వచ్చిన అన్ని లాంగ్వేజెస్ మిక్స్ చేసి మాట్లాడతాం కదా, అట్లాగే ఇంగ్లీష్ కూడా చిన్న చిన్న ఫ్రేజెస్ వాడుకుంటూ చిన్నగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. నెక్స్ట్ థింగ్, ఇంగ్లీష్ కోసం ఓ బైహార్ట్ చేసేసి అవి చదివేయాలి ఇవి చదివేయాలి అని డంప్ చేసుకోవద్దు. ఇంగ్లీష్ ఎప్పుడు ఫన్గా నేర్చుకుంటే మనకి బాగా వస్తుంది. ఏదైనా ఫన్ వేలో నేర్చుకున్నామంటే మనకి బాగా గుర్తుంటుంది, అది మనకి బాగా వస్తుంది. సో వై టు లెర్న్ ఇంగ్లీష్ అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా మీకు? నాకైతే దొరికింది, మీకు దొరికిందో లేదో నాకు తెలీదు. నాకైతే వై టు లెర్న్ ఇంగ్లీష్ అనేది, లైక్ చెప్పాను కదా, వీ నీడ్ టు సర్వైవ్ రైట్. ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి వై టు లెర్న్ ఇంగ్లీష్ అనే ఒక క్వశ్చన్ మనకి రైజ్ అయితే, ఎందుకు నేర్చుకోవాలి అన్న క్వశ్చన్ రైజ్ అయితే మనం ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. జస్ట్ మన సర్వైవల్ కోసం అనే చెప్పను, లైక్ మనం జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ కామన్, ఇంగ్లీష్ అనేది కామన్. జస్ట్ అసలు ఎందుకు నేర్చుకోవాలి ఇంగ్లీష్ అంటే మనం సర్వైవ్ అవ్వాలి కదా రైట్, వేరే దగ్గర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో అందుకని ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నెక్స్ట్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి? నేను ఆల్రెడీ చెప్పాను, బై హార్ట్ చేసి, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ డంప్ చేసుకునే కన్నా చిన్న చిన్నగా, లైక్ డైలీ రొటీన్తో బేసిక్గా మనం కనుక వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫన్ వేలో. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకు ఎవరు పార్ట్నర్ లేరు అనుకోండి. సపోజ్ నేనేం చెప్తాను, డైలీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి మీకు ఇంగ్లీష్ వచ్చింది అని చెప్తాను. మీరేమంటారు, నాతో మాట్లాడడానికి నాకు పార్ట్నర్ లేరు, లైక్ నాకు ఎలాంటి ఫ్రెండ్స్ లేరు, అలా అంటారు కదా. అలా అన్నప్పుడు నేనేం చెప్తానంటే, మనం నేర్చుకోవాలి అనుకుంటే దేర్ ఆర్ మెనీ వేస్. సపోజ్ ఇప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు మనకు ఫోన్ చేశారు, వి చూస్ ఇంగ్లీష్. ఒకవేళ మనం నార్మల్గా ఏం చూస్ చేసుకుంటాం, తెలుగు చూస్ చేసుకుంటాం కదా. వాళ్ళు లాంగ్వేజ్ కీప్యాడ్ టైప్ చేయండి, ఆ లాంగ్వేజ్ కావాలంటే వన్ ఒక్కండి అట్లా అంటారు. అప్పుడు మీకు ఎప్పుడైతే మన కంపానియన్ లేరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అన్నప్పుడు మీరేం చేస్తారు, ఆ కస్టమర్ కాల్కి ఫోన్ చేసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దట్ కంప్యూటర్ ఆర్ కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంగ్లీషే కదా. మీరు పర్ఫెక్ట్గా వాళ్ళతో మాట్లాడిన అవసరం లేదు, జస్ట్ కొంచెం కొంచెం వాళ్ళతో మాట్లాడారంటే అట్లా మీకు ఇంప్రూవ్ అవుతుంది. మనం నేర్చుకోవాలి అనుకోవాలే కానీ దేర్ ఆర్ మెనీ వేస్ టు లెర్న్. ఒక్క ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్లో మనం నేర్చుకోవాలి అనుకుంటాం, అన్నీ మనకు వచ్చేవి కదా చిన్నప్పుడు, వన్ బై స్టెప్ వెళ్తాం కదా. అట్లాగే ఏదైనా కూడా మనం నేర్చుకోవాలి అనుకుంటే దేర్ విల్ బి మెనీ వేస్. మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడితే వస్తుంది, ఇంగ్లీష్ అనే కాదు ఏదైనా లాంగ్వేజ్ మనం మాట్లాడితే వస్తుంది. మనకు వచ్చినా రాకపోయినా, తప్పు చేసినా పర్వాలేదు, బట్ మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా డెవలప్ అవుతుంది. నేను చెప్తున్నాను, మనం ఎక్కువ మాట్లాడితే మన ఇంగ్లీష్ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హౌ టు లెర్న్ అనేది ఇప్పుడు మీకు ఒక చెప్పాయి కదా, లైక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి మాట్లాడండి అని.
అలాగే మెనీ వేస్. ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడండి, వాళ్ళకు కూడా రాదనుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడండి, లైక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోనో లేదో ఎవరితో అయినా. వాళ్ళకి రాకపోతే వాళ్ళకు కూడా, వాళ్ళు మీతో పాటు నేర్చుకుంటారు కదా, ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరు తప్పులు చేస్తే ఒకరికొకరు కరెక్ట్ చేసుకోవచ్చు కదా. లైక్ ఇప్పుడు నాకు తెలిసింది తనకు తెలిగిపోయి ఉండొచ్చు, లైక్ తను నా మిస్టేక్ కరెక్ట్ చేస్తే నేను తన మిస్టేక్ కరెక్ట్ చేస్తే ఇక్కడ 2 mistakes కవర్ అయిపోతాయి కదా. అప్పుడు మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది, రైట్? ఇలా మెనీ వేస్ మనం నేర్చుకోవాలి అన్న ఒక థాట్ వస్తే చాలు, దేర్ ఆర్ మెనీ వేస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ అలా కాదు అనుకుంటే అంతకన్నా ఈజియెస్ట్ వే గూగుల్లోకి వెళ్ళండి, ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీరు తెలుగులో అనుకున్నదంతా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి, ఆటోమేటిక్గా గూగులే మీతో మాట్లాడుతుంది, రైట్? మీకు సిరి ఉంటే సిరితో మాట్లాడండి, గూగుల్ ఉంటే గూగుల్తో మాట్లాడండి, అలెక్సా ఉంటే అలెక్సాతో మాట్లాడండి. ఓకే, మీరు అలా మాట్లాడుతూ ఉంటే మీకేమవుతుంది అంటే ఇంగ్లీష్ డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు తప్పు చేసినా పర్వాలేదు, రైట్? అది గూగుల్ సాఫ్ట్వేరే కాబట్టి ఇట్ విల్ కరెక్ట్, ఆటో కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది కదా దాంట్లో, అది ఆటోమేటిక్గా కరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో మాట్లాడుతూ ఉంటే మీకు డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ క్వశ్చన్, ఇంగ్లీష్కి గ్రామర్ ఇంపార్టెంట్ అని అందరూ చెప్తారు, అదే ఇక్కడ క్వశ్చన్, ఈజ్ గ్రామర్ ఇంపార్టెంట్? గ్రామర్ ఇంపార్టెంటా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? గ్రామర్ ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ నేనేం చెప్తానంటే, మీకు బేసిక్ ఇంగ్లీష్ కావాలి అన్నప్పుడు మీరు పెద్దగా గ్రామర్ వాడాల్సిన అవసరం లేదు. గ్రామర్ వాడాలి, అలానే మొత్తం గ్రామర్ వాడకపోతే తప్పు ఉంటుంది, రైట్? సో గ్రామర్ వాడాలి, కానీ మొత్తం అంత గ్రామర్ మీరు నేర్చుకోని అవసరం లేదు. బేసిక్ గ్రామర్, చిన్న చిన్న ఫ్రేజెస్ నేర్చుకుంటే మీరు చాలా వరకు సర్వైవ్ అయిపోతారు. చిన్న కొంచెం గ్రామర్ అంటే లైక్ సబ్జెక్ట్, వర్బ్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. పెద్దగా టెన్సెస్ అన్నీ ఎక్కడ వాడాలి, టెన్సెస్లో అన్ని ఎగ్జాంపుల్స్ చేసేస్తాను నేను, ఎగ్జాంపుల్స్ చేస్తే రాదు. ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేస్తే కాదు, మనం మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడి రైటింగ్ కూడా చేయాలి. అంటే మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని మనం గనక రాస్తే అది గుర్తుండిపోతుంది, రైట్? ఇప్పుడు ఈ 3 questions మీకు ఆన్సర్స్ దొరికినాయా? మీకు దొరికినాయా లేదో, నాకైతే దొరికినాయి. మీకు దొరకకపోతే మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఇది ఒక గోల్డెన్ రూల్ అని, LSRW. ఇది ఒక ఇంగ్లీష్కే కాదు, ఏ సబ్జెక్ట్కైనా ఈ LSRW అనేది చాలా ఇంపార్టెంట్. LSRW అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు నేను అనుకోవడం, తెలుసుంటే ఓకే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఎల్ అంటే ఏంటంటే లిజనింగ్. లిజనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మనం విన్నట్లయితే మనకి తెలియనివి వాళ్ళ నుంచి మనం విని నేర్చుకోవచ్చు. చాలా వరకు మనం వింటే గుర్తుంటాయి కొన్ని, రైట్? అన్నీ గుర్తుంటాయని నేను చెప్పట్లేదు, కొన్నైనా లైక్ కొన్ని ఒకవేళ ఒక 100 words మాట్లాడితే అట్లీస్ట్ 20 words గుర్తుంటాయి కదా. సో లిజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి ఫస్ట్. లిజనింగ్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒకసారి విన్నట్లయితే అవి గుర్తుంటాయి మీకు, రైట్? అలా గుర్తున్నప్పుడు ఏంటి, రికాల్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఏం మాట్లాడాలనుకున్నారో ఒకసారి రికాల్ చేసుకోవచ్చు. సో లిజనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీకింగ్. ఇప్పుడు మీరు విన్నారు, రైట్? మీరు విన్నదాన్ని మాట్లాడాలి కదా, స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. మీరు విన్నది విన్నట్టు మర్చిపోయారనుకోండి, అది అలాగే ఉండిపోతుంది. అదే మీరు వినిది మళ్ళీ మాట్లాడారనుకోండి, ఆ విన్నది రికాల్ అయ్యి మీరు రెసిప్రొకేట్ చేస్తున్నారు, ఎట్లా మాట్లాడడంతో, రైట్? అలా మాట్లాడడంతో మీరు విన్నది రెసిప్రొకేట్ చేయగలుగుతున్నారు. అలా రెసిప్రొకేట్ చేస్తే ఏమవుతుంది, మీ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మనం ఇంగ్లీష్ బేసిక్గా నేర్చుకోవాలనేది ఎందుకు, మాట్లాడడానికే కదా. సో మనం మాట్లాడడానికి మన స్పీకింగ్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, అవి డెవలప్ చేసుకోవడానికి స్పీకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పు మాట్లాడినా పర్లేదు, మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ రీడింగ్. మీరు ఓకే లిజనింగ్ చేశారు, స్పీకింగ్ చేశారు, మీరు తప్పు ఉందని ఎట్లా తెలుసుకుంటారు, రైట్? ఏమైనా చదివితేనే కదా. కొంచెం చిన్నగా పెద్ద పెద్దగా చదవమని చెప్పట్లేదు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ ఫస్ట్ మీరు బేసిక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, చిల్డ్రన్ స్టోరీస్ ఉంటాయి కదా, ఫెయిరీ టైల్స్, అవి ఇంగ్లీష్లో చదవండి. చిన్న చిన్నగా ఉంటాయి అవి, చిన్న స్టోరీస్. డైలీ ఒక పేరా చదవండి, పోనీ ఒక పేరాగ్రాఫ్ ఇంగ్లీష్ చదవండి చాలు, లేదా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. అట్లా ఏదైనా డైలీ గనక మనం రిపీట్ చేసుకుంటూ ఉంటే రీడింగ్ని, మన రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మీరు బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, మీకు స్పీకింగ్ ఒక్కటి చాలు, ఇంగ్లీష్ నాకు దేనికొద్దు, నేను మాట్లాడడానికి మాత్రమే కావాలి అని అనుకున్నారు, అలాంటప్పుడు ఏం చేస్తారు, రీడింగ్ మీరు చెయ్యరు, ఓన్లీ స్పీకింగ్ స్కిల్స్ కోసం అని చెప్పేసి ఊరికే చదివే లైక్ వింటారు మాట్లాడతారు. అది కరెక్టో కాదో మీకు తెలీదు, మాట్లాడుతూనే ఉంటారు.
ఓకే, బేసిక్ స్టార్టింగ్లో తప్పులు చేయొచ్చు, అదే పనిగా తప్పు మనం చేయకూడదు కదా. సో రీడింగ్ చేస్తే ఏమవుతుందంటే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త ఫినామినల్ వర్డ్స్, లైక్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంగ్లీష్ మనం బెటర్ ఇంగ్లీష్ వాడితే చాలా బాగుంటుంది మనం మాట్లాడే ఇంగ్లీష్లో అని. ఆ బెటర్ ఇంగ్లీష్ కావాలి అంటే రీడింగ్ ఎక్కువ చేయాలి. రీడింగ్ ఎక్కువ చేసినట్లయితే మన ఇంగ్లీష్ అనేది బెటర్గా ఉంటుంది, రైట్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైటింగ్. మనం వింటాము, మాట్లాడతాము, చదువుతాము, అది గుర్తుండాలి కదా. అది గుర్తుండాలంటే రాయాలి మనం. అలా కనుక మనం రాసుకున్నట్లయితే గుర్తుంటుంది. చాలామంది చెప్తారు మీరు ఏమన్నా చదవాలి అనుకుంటే రాస్తూ చదవండి, రాస్తూ చదవండి అని. ఎందుకు? రాస్తే మనకు గుర్తుంటుందని అంతే. సో LSRW అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్. ఈ 4 కనుక మనం పాటించినట్లయితే వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడే. ఇది మన బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ క్వశ్చన్స్ అండ్ బేసిక్.